यस अरविंद गारु नमस्ते। ओ वन सेकंड वन सेकंड वन सेकंड ऑडियो तक्कुंदा हाँ सर एट्लुन्नारु बागुन्नारा गुड सर ఏంది మల్లన్నని సంగీతిలో ఉన్నాం మల్లన్నని లాగినట్టున్నారుగా మొత్తానికి మల్లన్నని భారతీయ జనతా పార్టీ కు స్వాగతించినాం చెప్పండి సార్ మాట్లాడండి సార్ ఇంటర్వ్యూ స్టార్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది మీరు లైవ్ లో ఉన్నారు దయచేసి ప్లీజ్ అవునా ఓకే యా భారతీయ జనతా పార్టీలోకి మేము స్వాగతిస్తా ఉన్నాము మల్లన్న గారు జైల్లో ఉన్నారు అందువల్ల ఆయన భార్య ఇవాళ నడ్డ గారికి లేఖ రాయడం జరిగింది ఆ లేఖ కూడా సంజయ్ గారికి వివిధ నాయకులకి ఢిల్లీలో గానీ హైదరాబాద్ లో గానీ ఆవిడ ఈమెయిల్ పెట్టి కాపీ పెట్టడం జరిగింది నాకు కూడా వాట్సాప్ లో ఆవిడ పంపడం జరిగింది నేను తక్షణమే ఫోన్ చేశాను చేస్తే మల్లన్న గారి అభిప్రాయం ఆమె లేఖ ద్వారా తెలియజేసినట్టు నాకు తెలిపింది మల్లన్న గారి విషయంలో కూడా ఎటువంటి కేసులు ఏంటి అని నేను కనుక్కున్నప్పుడు మరీ అసలు అందులో కేసు కూడా లేదండి తెలంగాణ గాంధీ కాదు తెలంగాణ బ్రాంది అంటే ఎవరో కేసీఆర్ అభిమాని కంటే మనసు నొచ్చిందంట ఆయన కూడా కేసు పెడతాడు ఇలా అరెస్ట్ చేస్తాడు మళ్ళా రెండోది ఏంటది లొట్ట పీసు అంటే ఎస్టీ యాక్ట్ పెట్టేశారు వాడేవడో వీడేవడో లొట్ట పీసు అంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టేశారు రెండో మూడోది ఓ భోజనంలో బక్వాస్ కేసు అంటే గుడ్ ఫర్ నథింగ్ కేసు ఎక్స్టార్షన్ అని పెట్టారు అన్ని ఆయనను ఒక ఒక కేసులో బెయిల్ వచ్చే సమయానికి వేరే బక్వాస్ కేసు పెట్టి మళ్ళీ ఆ జైలు నుంచి బయటకు రాకుండా చేస్తాం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న కేసీఆర్ ఒక ఇండివిజువల్ ఒక జర్నలిస్ట్ ని తట్టుకోలేక పూర్తి పోలీస్ యంత్రాంగాన్ని వాడుకొని మొత్తం మిస్యూజ్ చేసుకుంటూ అడ్మినిస్ట్రేషన్ ని చట్టాన్ని ఈ రకంగా ఒక జర్నలిస్ట్ ని ట్రీట్ చేయడం ఎంత పిరికి పందనో కేసీఆర్ దీన్ని అర్థమవుతాం అంటే నేను అనేది ఏంటంటే మొన్న ఈటల రాజేందర్ ఎపిసోడ్ మనం చూసాం ఇప్పుడు మల్లన్న ఎపిసోడ్ చూస్తున్నాం కేసీఆర్ కి కేసీఆర్ ఒకవేళ ప్రజలు ఎవరినైనా నిర్బంధిస్తే అక్రమ కేసులు పెట్టాలనుకుంటే వాళ్ళని ఇండిపెండెంట్ గా పనిచేయలేని పరిస్థితిలోకి నెట్టేస్తే బీజేపీ తప్ప ఇక ఆప్షన్ లేదా అది వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళు నిర్ణయించుకోవాలండి మీరు నేను మనం మాట్లాడుకోవాలి రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడం ఆయన నిర్ణయించుకోండి ఆయన తీసేసారు టీఆర్ఎస్ తరిమేస్తే ఆయన భారతీయ జనతా పార్టీని ఎంచుకున్నారు ఇలా మల్లన్న కూడా ఆయన భార్య రాసిన లెటర్ లో జనవరిలోనే మల్లన్న గారు జాయిన్ అయ్యామని అనుకున్నట్టు రాశారా ఆవిడ అప్పుడు కుదరలేదు ఆయన ఇండిపెండెంట్ గా నిలబడ్డాడు బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ చేసిండు టిఆర్ఎస్ కి 7 నీళ్ళు అయిపించిండు ఇవాళ ఒక యోధుడు మల్లన్న మల్లన్న ఇవాళ మళ్ళా అవకాశం దొరికింది నేను మోదీ గారి నాయకత్వాన్ని నమ్ముతున్నాను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతానని ఆయన స్వచ్ఛందంగా లేఖ రాయడం జరిగింది ఆయన సతీమణి రాసిన లేఖలో కూడా నేను మల్లన్న అభిప్రాయాలు ఈ లేఖ ద్వారా తెలియజేస్తున్నాను మా రిక్వెస్ట్ ని మీ ముందర ఉంచుతున్నామని ఆ లేఖలో మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి దానికి మీరు నేను మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు మల్లన్న గారి నిర్ణయం అది సో మీ పార్టీ పెద్దలకి ఈ విషయం వెళ్ళిందా ఎందుకంటే మీరు ఒక సీనియర్ లీడర్ గా మీరు కూడా ఫాలో అప్ చేసినట్టున్నారు పార్టీ పెద్దలే నాకు తెలియగానే మా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కు మాట్లాడడం జరిగింది బండి సంజయ్ గారికి మాట్లాడడం జరిగింది అందరు కూడా స్వాగతిస్తా ఉన్నారు మల్లన్న గారిని తీసుకుందామని చెప్పారు ఇక మిగిలింది ఆ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ఫార్మాలిటీ మంచి రోజు చూసుకుంటారా ఎట్లా చూసుకుంటారా బండి సంజయ్ గారు నిర్ణయం చేస్తారు ఇన్ ప్రిన్సిపల్ వి ఆల్ ఆర్ వెల్కమింగ్ మల్లన్న ఇంటూ భారతీయ జనతా పార్టీ సో ఆయన మీద ఉన్న కావాలండి కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నీ యునైట్ కావాలా యునైట్ అయి భారతీయ జనతా పార్టీ గొడుగు కింద పనిచేసి కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చే అవసరం తెలంగాణలో ఎంతైనా ఉంది సో మీరు మల్లన్న మీద పెట్టిన కేసులన్నీ అక్రమ కేసులు అంటున్నారు ఇప్పుడు పార్టీలోకి వస్తున్నప్పుడు సపోర్ట్ చేస్తున్నారు కానీ రాకముందు పెద్దగా సపోర్ట్ చేశారా అని అంటే నేను ఇండివిజువల్ గా నేను సపోర్ట్ చేశాను బండి సంజయ్ గారు సపోర్ట్ చేశారు
ఆయన అరెస్ట్ అదేంటి ఆయన రేడ్లు అయితే ఉంటే భారతీయ జనతా పార్టీ క్యాడర్ అంతా ఆయన ఆఫీస్కి వెళ్ళి ఆయనకు సపోర్ట్ చేసింది. రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదు. అయితే ఒక విషయం అందరు కూడా ఇటువంటి బలమైన యోధులు ఎందుకు యోధులు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ కి వ్యతిరేకంగా ఒక్కటైతే అది మంచి పరిణామం. సో బీజేపీ వైపు వస్తే మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి కేసీఆర్ జుట్టు అమిత్ షా చేతిలో ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు అందుకే వెళ్తున్నారు అని అనుకోవచ్చా? మీరు ఏమైనా అనుకోండి కేసీఆర్ జుట్టు చేతిలో ఉందనుకుంటే మంచిదే కదా అనుకుంటుంది. మనం మీది మీరు ఛానల్ మీరు జర్నలిస్ట్ మీకు స్వేచ్ఛ ఉన్నది ఇష్టం ఉన్నట్టు అనుకోండి. మీరేమనుకుంటున్నారండి? మీరేం చెప్తారు? మీరేం చెప్తారు? నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మిగతా పార్టీల నాయకులు బీజేపీ ఎక్సెప్ట్ బీజేపీ జర్నలిస్టులు ప్రశ్నించే వాళ్ళు ఎవరు మాట్లాడినా అంతెత్తున లేచే టీఆర్ఎస్ నాయకులు బీజేపీ వాళ్ళు ఎంత మాట్లాడినా ఎందుకు సపోర్ట్ చేయరు? అవునవును మల్లన్నది ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. మల్లన్న ఏ పార్టీ నుంచి నిలబడి ఉంటే ఆ రోజు ఒక పార్టీ అండతోటి నిలబడి ఉంటే ఆ రోజు ఎమ్మెల్సీ అయిపోయేవాడు. ఇట్ వాజ్ అ సర్ప్రైజింగ్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఆఫ్ తీన్మార్ మల్లన్న. ఓవరాల్ గా మాట్లాడాలంటే నేను కూడా మల్లన్న అభిమానినండి, నేను కూడా మల్లన్న అభిమానిస్తాను. ఒక ఇండివిజువల్ ఏ రకంగా 30 తిప్పలు పెడుతున్నాడో కేసీఆర్ ని నేను మనస్ఫూర్తిగా మళ్ళీ అభినందిస్తాను. కానీ ఇండివిజువల్ గా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు ఒక పార్టీలోకి వెళ్ళడం ఇది ఒక సెక్షన్ ని దూరం చేసుకోవడం అవుతుందా? ఒక పొలిటీషియన్ గా మీకేమనిపిస్తుంది? దిస్ ఇస్ ఫైనల్లీ అవర్ ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఇస్ టు పుల్ డౌన్ కేసీఆర్ ఫ్రమ్ పవర్. ఆహా, ఓకే. గద్దె నుంచి దించాలా, దట్ ఈస్ అవర్ ప్రైమరీ ఆబ్జెక్టివ్. భారతీయ జనతా పార్టీని ఇక్కడ ప్రభుత్వంలోకి తీసుకురావాలి. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇండివిజువల్ అజెండాలకి తావు లేదండి. ఓకే, వి హావ్ టు కమ్ ఆల్ టుగెదర్. ఒక్క స్టేజ్ మీదకి వచ్చి కేసీఆర్ అనే వాడిని దించాలి. కాంగ్రెస్ ని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు, నాయకులు లేరు. బయట పడేస్తారా మల్లన్న అన్ని కేసుల నుంచి? మీరు చట్టం తన పని ఆ కేసులు నేను చూసుకున్నానండి. ఎట్లా నెక్స్ట్ ప్రాసెస్ ఏందండి? అంటే వచ్చిన తర్వాత జాయినింగ్ ఉంటది బిఫోర్? కేసీఆర్ అనేవాడు ముఖ్యమంత్రి స్థాయికి అనర్హుడు. కేసీఆర్ అనేవాడు ఒక పిరికి పంద. కేసీఆర్ అనేవాడు మల్లన్నని తట్టుకోలేక పూర్తి పోలీస్ యంత్రాంగాన్ని వాడుకుంటున్న శిఖండి అంటున్నా నేను. ఓకే, జాయినింగ్ ఎప్పుడు ఉండొచ్చు? అది ఇక బండి సంజయ్ గారు పార్టీ నిర్ణయించాలి. నేను ఇన్ ప్రిన్సిపల్ నేను అందరితో మాట్లాడితే నాకు లెటర్ రాగానే కాపీ నాకు పెట్టగానే మాతమ్మ గారు కాపీ పెట్టగానే నేను ఢిల్లీకి మాట్లాడాను, సంజయ్ గారికి మాట్లాడాను, అందరికి మాట్లాడాను. సో అందరు సానుకూలంగా స్వాగతిస్తా ఉన్నారు. సో ప్రాసెస్ ఎట్లా చేస్తారు ఇంకా ఇప్పుడు రేపొద్దున ఈ అక్రమ కేసుల పైన ఒకవేళ ఇంకా మల్లన్నని కంటిన్యూగా జైల్లో పెట్టాలని అనుకుంటే, ఎందుకంటే ఆల్రెడీ కేసులు స్టార్ట్ అయినాయి ఇక్కడ సంగారెడ్డిలో ఒకటి ఇంకొకటి ఇంకొకటి ఏదో ఇంకా పెడుతున్నట్టున్నారు, మరి వీటిని ఎట్లా మీరు ఎదుర్కోబోతున్నారు? ఎట్లా పెడతారు కేసులు చెప్పండి నాకు. రఘు గారు 34 రోజుల నుంచి జైల్లో ఉన్నాడు, ఎంత పిఎస్ఆర్ కేసు పెడతారండి? అన్ని పుట్టించడు కాకపోతే 34 రోజుల నుంచి జైల్లో ఉన్నాడు, బయట ఏమన్నా క్రైమ్ చేస్తాడా? ఏం తప్పించండి చెప్పండి. కేసీఆర్ ఇస్ యూజ్లెస్ ఫెలో, ఐఎమ్ టెలింగ్ యూ, మోస్ట్ థర్డ్ రేటెడ్ పర్సన్ హ్యూమన్ బీయింగ్ ఆన్ దిస్ ప్లానెట్ ఇస్ కేసీఆర్. అరే ఇంత మాట్లాడినా మీ మీద ఒక కేసు ఉండదు. పోలీస్ డిపార్ట్మెంట్ యజమాని ఎవరైతే ఉన్నారో మహేందర్ రెడ్డి వుడ్ బి షేమ్ఫుల్. పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్లా ఒక పార్టీ కోసం వాడుకోవటము మహేందర్ రెడ్డి నాయకత్వంలో, హీ షుడ్ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ హిమ్సెల్ఫ్. అరవింద్ గారు ఒక చిన్న డౌట్ వచ్చింది నాకు. ఇప్పుడు అరవింద్ గారు కానీ ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇంత గట్టిగా మాట్లాడినా ఒక్క కేసు పెట్టారు, మాలాంటి వాళ్ళు ఏం మాట్లాడతారని ఎదురు చూస్తూ ఉంటారు, లైవ్ పెట్టుకొని చూస్తూ ఉంటారు పోలీసులు వాళ్ళంతా.
అరే ఏడన్నా దొరుకుతడా దొరుకుతడా అని. పిరికి పందలు అండి, పిరికి 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 పందలు. మిమ్మల్ని మీరు మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసినప్పుడు మేము కూడా ఖండించాం. మిమ్మల్ని అరెస్టా ఎత్తుకపోవడా కిడ్నాపా అది ఒకరికి అర్థం కాలేదు. ఒక నాలుగు రోజుల వరకు సో మేము అందరం ఖండించినాం అది. ఓకే సో మల్లన్నకి రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ బ్రహ్మాండమైన ఫాలోయింగ్ ఉంది. మల్లన్న ఎలక్టోరల్ పాలిటిక్స్ లో ప్రూవ్ చేసుకున్న వ్యక్తి. మల్లన్న మీ అందరిలాగా ఒక క్లీన్ జర్నలిజం ని ప్రజల ముందర పెడుతున్న వ్యక్తి. కాబట్టి వి ఆల్ సపోర్ట్. ఓకే, ఐ యామ్ హ్యాపీ టుడే దట్ హి హస్ డిసైడెడ్ టు జాయిన్ భారతీయ జనతా పార్టీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే అతి త్వరలో మీరు మల్లన్నని జనాలు వాళ్ళ అభిమానులు బయట చూస్తారా? అతి త్వరలో ఏమన్నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.